సంహిత 10th స్టాండర్డ్ చదువుతూ ఉంది. మంచి బ్యాడ్మింటన్ ప్లేయర్. స్కూల్ మార్నింగ్ 8 AM నుండి 3 PM దాకా ఉంటుంది. స్కూల్ అయిపోయాక 3 నుండి అక్కడే బ్యాడ్మింటన్ ప్రాక్టీస్ చేస్తుంది. ఈవినింగ్ 6 అలా వాళ్ళ ఫాదర్ వచ్చి పిక్ చేసుకుంటారు. ఒక్కోసారి వాళ్ళ ఫాదర్కి కుదరకపోతే ఆయన ఫ్రెండ్ ప్రవీణ్ అంకుల్ అని ఉన్నారు, ఆయన వచ్చి పిక్ చేసుకుంటూ ఉంటారు. ఆయనకి కూడా 2 డాటర్స్ ఉన్నారు. ఒక అమ్మాయి సంహితతో పాటే చదువుకుంటుంది. అలా వాళ్ళ చిన్నమ్మాయి అనితతో పాటు సంహితని కూడా రోజు పిక్ చేసుకుని డ్రాప్ చేస్తూ ఉండేవారు. ప్రవీణ్ అంకుల్ అంటే సంహితకి కూడా చాలా ఇష్టం. ఫాదర్ ఫ్రెండ్ కాబట్టి ఆయన్ని కూడా ఫాదర్ లాగే ఫీల్ అయ్యేది. ఒకసారి స్టేట్ లెవెల్ కాంపిటీషన్కి 3 సెలెక్ట్ అయ్యారు. అందులో సంహిత అండ్ అనిత ఇద్దరూ ఉన్నారు. రోజు మార్నింగ్ 4 స్టేడియంకి వెళ్ళి ప్రాక్టీస్ చేయాలి. డైలీ ప్రవీణ్ అంకుల్ అనితని సంహితని స్టేడియం దగ్గర డ్రాప్ చేసేవాడు. బట్ ఒకరోజు మాత్రం కారులో ప్రవీణ్ అంకుల్ మాత్రమే వచ్చారు, అనిత రాలేదు. హెల్త్ బాగాలేదు, పడుకుంది అని అంకుల్ చెప్పారు. సంహిత కారు ఎక్కింది. ఇంటి నుండి స్టేడియంకి స్టార్ట్ అయ్యారు. అది సరిగ్గా 1 అవర్ డ్రైవ్. సంహిత స్పోర్ట్స్ డ్రెస్లో ఉంది. ప్రవీణ్ అంకుల్ ఆ రోజు కొత్తగా మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఒక తండ్రి వయసులో ఉన్న మనిషి మాట్లాడాల్సిన మాటలు కావవి. సంహితతో తన బాడీ రిలేటెడ్ అండ్ సెక్షువల్ టాపిక్స్ మాట్లాడడం స్టార్ట్ చేశారు. అవి వినడానికి సంహిత చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయింది. ఆ టైంలోనే ఆ అంకుల్ సంహిత బాడీ మీద చేతులు వేయడం, పట్టుకోవడం స్టార్ట్ చేశారు. సంహితకి ఒక్కసారిగా భయం వేసింది. అంకుల్ ఏం చేస్తున్నారు అని అడిగింది. దాంతో ఆయన ఆపేశాడు. స్టేడియం వచ్చేసింది. సంహిత వెంటనే కారు దిగి వెళ్ళిపోయింది. సంహిత జరిగింది వాళ్ళ పేరెంట్స్కి చెప్దాం అనుకుంది. బట్ వాళ్ళ డాడీ ప్రవీణ్ అంకుల్ బెస్ట్ ఫ్రెండ్స్. అలాగే ఆ ప్రవీణ్ అంకుల్ వాళ్ళ వైఫ్ అండ్ 2 డాటర్స్ గుర్తొచ్చి ఆగిపోయింది. వాళ్ళు చాలా మంచివాళ్ళు. అనవసరంగా ఇతను చేసిన పని వల్ల సొసైటీలో వాళ్ళకి బ్యాడ్ నేమ్ వస్తుంది అని ఆగింది. బట్ సంహిత చేసిన పెద్ద తప్పదే. దానిని ప్రవీణ్ అడ్వాంటేజ్గా తీసుకున్నాడు. సంహితకి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. బట్ ప్రవీణ్ అంకుల్కి దూరంగా ఉండడానికి సంహిత ఎంత ట్రై చేసినా ఏదో ఒక కారణంతో ప్రవీణ్ అంకుల్ వచ్చేసేవాడు. ఆ టైంలో టోర్నమెంట్ కోసం నార్త్ ఇండియా వెళ్లాల్సి వచ్చింది. ప్రవీణ్ అంకుల్ కూడా వాళ్ళతో పాటు వచ్చాడు. ఆ జర్నీ అంతా సంహితకి ఒక నైట్ మేర్ కింద మారింది. ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఎవరూ లేని టైంలో సంహిత దగ్గరికి వచ్చి పట్టుకోవడం, ఎక్కడ పడితే అక్కడ కావాలని ఏదో ఒక వంకతో చేతులు వేయడం, హక్ చేసుకోవడానికి ట్రై చేయడం లాంటివి చేసేవాడు. సంహిత ఎవరికి చెప్పాలో తెలియక ఆ అబ్యూజ్ని తట్టుకోలేక తనలో తానే ఏడుస్తూ ఉండేది. ప్రవీణ్ అంకుల్కి సంహిత మీద ఆబ్సెషన్ పెరిగిపోయింది. అతని వయసుని కూడా మర్చిపోయి సంహితకి కాల్స్ చేయడం స్టార్ట్ చేశాడు. సంహిత ఇంకా బేర్ చేయలేక వాళ్ళ అన్నకి జరిగిందంతా చెప్పింది. బట్ మమ్మీ డాడీకి చెప్పొద్దు అని చెప్పింది. దాంతో సంహిత వాళ్ళ అన్న ప్రసాద్ అంకుల్కి కాల్ చేసి గట్టిగా వార్న్ చేశాడు. ఇంకోసారి ఇలాంటి వేషాలు వేస్తే మర్యాదగా ఉండదు అని చెప్పాడు. ప్రసాద్ అంకుల్ మెల్లగా ఫోన్స్ చేయడం తగ్గించేశాడు. సంహిత ఇప్పుడు లైఫ్లో మంచి పొజిషన్లో ఉంది. కానీ తన స్కూలింగ్లో భయంతో నోరు తెరచి తనకి జరిగిన ఇన్సిడెంట్ని ధైర్యంగా అందరికీ చెప్పలేకపోయింది. దాని గురించి ఇప్పటికీ బాధపడుతూనే ఉంది. 50 పైన వయసు, తండ్రికి బెస్ట్ ఫ్రెండ్ అంటే ఎలా ఉండాలి? తనని కూడా సొంత కూతురులా చూసుకోవాలి. అలాంటిది ఈ రాక్షసుడు తన లస్ట్ కోసం తన కూతురు వయసున్న అమ్మాయి మీద అనిమల్ కన్నా నీచంగా బిహేవ్ చేశాడు. ఇలాంటి వాళ్ళు మన మధ్యలోనే ఎంతోమంది దాగి ఉన్నారు. పైన కథలో వారి ప్రైవసీకి రెస్పెక్ట్ ఇస్తూ ఒరిజినల్ నేమ్స్ తీసేసి డూప్లికేట్ నేమ్స్ పెట్టడం జరిగింది. బాటమ్ లైన్ ఏంటంటే, సొసైటీ అడవి లాంటిది. ఏది మంచి అనిమలో, ఏది వైల్డ్ అనిమలో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. వాళ్ళ నుండి మనల్ని మనమే కాపాడుకోవడం ఇంపార్టెంట్. ముఖ్యంగా లైఫ్లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఎవరి మనసులో ఏం చెడు అభిప్రాయం ఉందో తెలియదు, కనుక ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. ఐఎమ్ సుదర్శన్. ఐఎమ్ గోయింగ్ టు సైనింగ్ ఆఫ్.